నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం సందర్భంగా లంబోదర గణపతిని ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, లంబోదర గణపతి ఆరాధనలో దాగి ఉన్న పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. గణపతి రూపాలలో లంబోదర గణపతి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దైనందిన జీవితంలో సహజంగా వచ్చేటటువంటి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి, మానసిక ఆందోళన తొలగింపజేసుకోవటానికి, మనోవేదనలు నియంత్రించుకోవటానికి లంబోదర గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా లంబోదర గణపతిని ఆరాధన చేయాలి. ఈ లంబోదర గణపతి ఆరాధనలో లంబోదర అనే పేరును మనం పరిశీలించినట్లయితే, లం రం గం అనే మూడు అక్షరాల సమాహారంగా ఈ లంబోదర గణపతి ఆరాధనను చెప్పుకోవచ్చు. లమ్ అనేటటువంటి అక్షరం పృథ్వీతత్వానికి సంకేతం. ఇది దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలను నివారింపజేస్తుంది. రమ్ అనేటటువంటి అక్షరం అగ్నితత్వానికి సంకేతం. ఈ రమ్ అనే అక్షరము మనలో ఉన్నటువంటి కోపాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఇక చివరగా గమ్ అంటే అది గణేశతత్వానికి సంకేతం. ఇది మనకు దైనందిన జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నా సరే వాటన్నిటినీ నివారింపజేస్తుంది. అందువల్ల లం రం గం అనే అక్షరాల సమాహారంతో ఏర్పడిన ఈ లంబోదర గణపతి రూపానికి మనం ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా విశేషంగా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లంబోదర గాయత్రి మంత్రం అని ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని మనకి కృష్ణ యజుర్వేదంలో వివరించారు. ఆ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, లంబోదరాయ చ విద్మహే క్రోధహంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఇది లంబోదర గణపతి గాయత్రి మంత్రం. లంబోదరాయ చ విద్మహే క్రోధహంత్రే చ ధీమహి అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి, మనలో ఉన్నటువంటి ఆందోళన ఆవేశము వీటన్నిటినీ తగ్గింపజేసుకోవటానికి ఈ లంబోదర గణపతి గాయత్రి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. లంబోదర గణపతిగా గణపతిని ఆరాధన చేయండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే గణపతిని ఆరాధించే సమయంలో స్వామివారికి సంబంధించిన అష్టద్రవ్యాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గణపతి హోమాన్ని నిర్వహించేటప్పుడు కూడా అష్టద్రవ్యాలను హోమగుండంలో వేస్తారు. ఈ అష్టద్రవ్యాలను మనం పరిశీలించినట్లయితే, మొదటిది మోదకాలు. మోదకాలంటే లడ్డూలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పూర్ణబూరెలు, వీటన్నిటినీ మోదకాలు అంటారు. రెండవది అటుకులు. మూడవది పేలాలు. నాలుగవది చెరకు గడ. ఐదవది ఎండిన కొబ్బరి కురిడి. ఆరవది నువ్వులు. ఏడవది పండ్లు. ఎనిమిదవది సత్తుపిండి. ఈ ఎనిమిదింటిని అష్టద్రవ్యములు అనే పేరుతో పిలుస్తారు. గణపతి హోమం చేస్తున్నప్పుడు ఈ అష్టద్రవ్యాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అష్టద్రవ్యాలు ఉపయోగించి గణపతి హోమం చేస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ అష్టద్రవ్యాలలో మోదకం అనేది నామరూపాలతో ఉన్న గణపతి స్వరూపానికి సంకేతం. అటుకులు అనేవి మనకు వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలను భరించిన మనస్సుకి సంకేతం. పేలాలు అంటే మనలో ఉన్నటువంటి సత్వగుణానికి సంకేతం. సత్తుపిండి అంటే దృఢమైన మనోదీక్షకు సంకేతం. చెరకులో మూడు కణుపులు ఉంటాయి. ఈ మూడు కణుపులు కూడా మనో వాక్కు శరీరాలకు సంకేతం, అంటే అంతఃకరణాలకు సంకేతం. కొబ్బరి కురుడి అనేది మనం పరిశీలిస్తే ఆ కొబ్బరి కురుడిలో పైన ఉన్నటువంటి పీచు పెంకు మన కర్మలకు సంకేతం. లోపల భాగం మన ఆత్మకు సంకేతం. నువ్వులు మనలో ఉన్నటువంటి జీవుడి రూపానికి గుర్తు. పండ్లు అనేవి పరిపక్వమైనటువంటి మనస్సుకు సంకేతం. ఇలా అష్టద్రవ్యాలలో ఒక్కొక్క ద్రవ్యానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. వీటిని సమర్పిస్తే త్రికరణ శుద్ధిగా గణపతిని మనం ఆరాధిస్తున్నామని దీనిలో ఉన్న అంతరార్థం. ప్రత్యేకమైన విధి విధానాలతో లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని స్మరించుకోండి. గణపతి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి. అష్టద్రవ్యాలలో ఉన్నటువంటి విశేషతను తెలుసుకుంటూ గణపతి హోమాన్ని నిర్వహించండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, గణేష నిమజ్జనంలో దాగి ఉన్నటువంటి పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
న గాయత్రీయ సమోమంత్రం న కాశీ సదృశిపురీ న విశ్వేశః సమం లింగం సత్యం సత్యం పునః పునః. గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మరో నగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదంటారు. ఇది సత్యమైనది. వారణాసి ఈ దేశంలో ఉన్న అతి ప్రాచీన తీర్థస్థలం. పురాణాలను అనుసరించి ఆది దంపతులైన శివపార్వతులు ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రాన నివసించారు. దివోస్ అనే పేరు గల గొప్ప రాజు కాశీక్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేవతలు సైతం మరణం కోరుకునే ఈ దివ్యక్షేత్రం ముక్తిదాయినిగా విరాజిల్లుతోంది. జీవన్మరణ సమస్యలతో ఉన్న మానవుడికి ఇక్కడ ఈ క్షేత్రంలో ముక్తి లభిస్తుందని హిందువులు దృఢంగా నమ్ముతారు. విశేషమేమంటే ఈ క్షేత్రానికి వచ్చే భక్తజన కోటికి అన్నపానాదులకు ఎలాంటి కొరత ఉండదంటారు. అన్నపూర్ణమాత కరుణాకటాక్ష వీక్షణాలే దీనికి కారణమని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు పర్యాటకులు ఆయా ఘాట్లలో స్నానాధికారు చేసి కాశీ విశ్వేశ్వరుని మనసారా ధ్యానించి అనంతరం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. కాశీలో గంగా నదీముతల్లి ఒడ్డున అనేక ఘాట్లు దర్శనమిస్తాయి. కేదార్ ఘాట్, లలితా ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ తదితరాలు ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్నాయి. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక లింగం ఇక్కడ ఈ దివ్యధామంలో ఉంది. దర్శనం మాత్రం చేతనే భక్తజనం తమ సంసార బాధలన్నింటినీ మరిచిపోయి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణ. దేశంలో వివిధ క్షేత్రాలలో ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పటికీ లేనప్పటికీ ఒక్క కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందంటారు. 3000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని 1777లో ఇండోర్ మహారాణి అహిల్యాభాయ్ హోల్కర్ నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్ మహారాజు రంజీత్ సింగ్ ఈ మందిర శిఖరం మీద స్వర్ణ తాపడం చేయించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మందిరాన్ని స్వర్ణ మందిరం అని పిలవడం జరుగుతోంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ మాత్రే నమః. సర్వకార్యాల్లో విజయాన్ని సాధించడానికి ఏదైనా మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పేసి ధ్యానం చేసుకొని బయలుదేరటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కనయండి,
బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానివ్వండి, తప్పనిసరిగా ఆ యొక్క నామాన్ని జపిస్తూనే మనం మన కార్యాలని నిర్వర్తించుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. అనుక్షణం మన్ని నడిపించేవాడు సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వర లక్షణం మనం గ్రహించి అంతా సర్వేశ్వరుని లీల అనేటువంటి భావనా పరంపరలో గనక జీవితాన్ని గనక నడుపుకున్నట్లయితే అన్ని విధాలా కూడాను అదృష్టకరమైనటువంటి ప్రభావంతోనే జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ జీవిత గమనంలో సంభవించేటువంటి ఆరాట పోరాట వ్యవస్థలో కలిగేటువంటి దుఃఖాల నుంచి బయలుపడటం సుఖప్రదమైనటువంటి చక్కటి మార్గహేతువు నామస్మరణే. ఆ దైవ నామస్మరణ ఎల్లవేళలా కూడాను మన్ని పరిరక్షిస్తుంది అనేటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించటం అత్యంత అవసరం. అందుకే మానవ జీవితం నీటి బుడగా ఏ నిమిషానైనా పగిలిపోతుంది. ఈ పగిలిపోయేటువంటి ఈ యొక్క నీటి బుడగలో అనుక్షణం ఎవరైతే దైవనామస్మరణతో తమ పనులు నిర్వర్తించుకుంటారో వారికి అంతా విజయమే చేకూరుతుంది అంటోంది శాస్త్రం. అందుకే మనం కర్మభూమిలో పుట్టినందుకు ప్రతినిత్యం కూడాను దైవ ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. అది మానసిక ఆరాధన కూడాను కావచ్చు. మానసిక ఆరాధన చేసుకొని కూడా మనం మన యొక్క కార్యక్రమాలన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటిని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితం సుఖప్రదంగానే సాగిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మనది చాలా చక్కటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి విశేషాంశం. ప్రతి ఒక్క పండుగలు, ప్రతి ఒక్క శుభకార్యాల్లో కూడాను మనం ఋషులు మనకు చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలని ఆచరించి తరిస్తూ ఉన్నామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:24. తిథి త్రయోదశ మధ్యాహ్నం 12:11 వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 11:14 వరకు. వర్జం మధ్యాహ్నం 3:25 నుంచి 5:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 3:07 నుంచి 3:56 వరకు. అమృతకాలం రాత్రి 1:27 నుంచి 3:07 వరకు.
రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 to 9:00 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం దేవదేవ దత్తావతారం. దత్తాత్రేయుణ్ణి మనం ఆరాధించుకోవడం ద్వారా నిత్యము ఆ దత్తాత్రేయుని యొక్క సన్నిధిని భావన చేయగలుగుతాం. ఎందువలన అంటే ఆయన ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు నుంచి జ్ఞానాన్ని సంపాదించడం ఎలాగో 24 గురువులను ఆయన అధ్యయనం చేసి మనకు నేర్పారు. కాబట్టి మనం ఏ ప్రత్యేక ఘటన కనిపించినా మనం ఏం నేర్చుకోవాలి దాని నుంచి అని ఒక అలవాటుకు లోనవుతాం. కాబట్టి నిరంతరము ఆయన్ని స్మరించటం, ఆయన సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందడం దత్తావతార పూజలో లభించే ప్రత్యేకమైన సౌకర్యం. నేటి ఆణిమత్యాలు. తమ దోషాలను ఇతరుల నెత్తిపై రుద్దేవారు బలహీనుడు. వినరో భాగ్యము విష్ణు కథ, వెను బలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. బ్రహ్మాండ పురాణంలో ఒక మాట ఉన్నది, నువ్వు ఏ లౌకికమైన విద్య చదువు దాని అంతు తెలుసుకునే వరకు అధ్యయనం చేస్తే అది చివరికి పరమాత్మనే ప్రతిపాదన చేస్తుందన్నాడు. ఎంత అందమైన మాట అండి. ఇక్కడ ఆ విద్య మీదే వాడు కృషి చేసి పరిపూర్ణంగా వెళ్ళాడు అనుకోండి, దాని పరమావధి భగవంతుడే అవుతాడు. ఎందుకంటారా, విద్యలన్నీ ఆయన నుంచి వచ్చాయి కనుక ఆ విద్య ఎక్కడి నుంచి వచ్చిందని వెతుకుతూ 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 వెళుతూ ఉంటే విద్యల మూలమైన భగవంతుడే దొరుకుతాడు. అందుకే ఏ విద్యనైనా సరే నిరసించకూడదట. బృహస్పతి చెప్తాడు ఇంద్రుడితో, ఏ విద్య నిరసించరాదు, ఎందుకంటే ప్రతి విద్య పరమాత్మ నుంచే వచ్చింది కనుక ప్రతి విద్యని జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటే అది పరమాత్మ వైపు తీసుకువెళుతుంది. కనుకనే ఆయన అనుగ్రహం లేనిది ఏ విద్యలు రావు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా సర్వవాగీశ్వరేశ్వరుడైనటువంటి నారాయణుని విద్యాస్వరూపుని ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ అలాంటి నారాయణ్ని తెలియజేసేటటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానమే దర్శనం, అది సుదర్శనం. కనుక భగవద్జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఏ అనుగ్రహ స్వరూపం ఉందో అది సుదర్శనము. అందుకే మంత్రశాస్త్రం ఈ మంత్రాన్ని ఇచ్చింది, సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. అజ్ఞానమనే గుడ్డితనంతో కూడిన నాకు విష్ణువు యొక్క మార్గాన్ని ప్రదర్శించవయ్యా అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే భాగవతంలో ఒక ఘట్టం కనబడుతుంది, అది భారతంలో కూడా ఉంది. ఇక్కడ ఒకనొక సమయంలో నాకిప్పుడు చాలామంది సంతానం పుట్టిపోయారు, కృష్ణ పరమాత్మ నిన్ను నమ్ముకుంటే నాకు ఎలా ఎందుకు జరిగిందయ్యా నిలదీశాడు ఆయన అని మందహాసం చేసి ఊరుకున్నట్ట. ఇప్పుడు కూడా నా భార్య గర్భవతిగా ఉన్నది, ఈసారి కలిగిన సంతానం పోతే మాత్రం నేను ఇంక తట్టుకోలేనన్నాడు. ఇక్కడ వెంటనే అర్జునుడు చూసి ఏంటి కృష్ణ ఇది అన్నాడు. కృష్ణుడు సమాధానం చెప్పలేదు, నవ్వుతున్నాడు. అప్పుడు అర్జునుడు ముందుకొచ్చి ఈసారి నీ సంతానానికి ఏం ప్రమాదం కలగకుండా నేను రక్షిస్తానన్నాడు. ఒకవేళ కానీ నేను రక్షించలేకపోతే అగ్నిలో ప్రవేశిస్తున్నాడు. ఛాలెంజ్ కూడా. స్వామి ఎందుకు మౌనం వహించాడు, ఊరుకోవచ్చు కదండి. అహంకారం ఎంత భయంకరమైనదంటే ఎదురుగా భగవంతుడు కనబడ్డా అది అణగదు. స్వామి ఊరుకున్నాడు ఎలా రక్షిస్తాడో చూద్దామని. సరిగ్గా ప్రసవించే సమయం వచ్చింది, తన దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా, రోగదేవతలు కానీ మృత్యు ప్రతీకలైనటువంటి మృత్యుదేవతలు కానీ రాకుండా రకరకాల మంత్రశక్తులతో కూడిన అస్త్రాలతో వజ్రపంజరాలు లాంటిది ఏర్పాటు చేశాడు అర్జునుడు. నిద్రపోకుండా కూర్చున్నాడు, కానీ పిల్లాడు పుట్టాడు, మరణించాడు. ఆశ్చర్యపోయాడు, నా దగ్గర ఉన్నటువంటి అస్త్రశక్తులు ఎలాంటివి, ఎందుకు ఇలా చేయలేకపోయానని. వెంటనే మరో మాట లేకుండా అగ్నిని రగిల్చి పడబోయాడు. ఆఖరికి సిగ్గుపడి అగ్నిలో పడబోతూ ఉంటే పరమాత్మ వచ్చి చేత్తో పట్టుకుని వెనక్కలాగాడు. అసలు సత్యం మీకు తెలియదయ్యా అన్నాడు. ఈ కథ ఎందుకు తెలుసుకోవాలంటే బయట కనబడుతున్న సంఘటనలు చూసే మనకు మనం సిద్ధాంతాలు తీర్మానం చేస్తూ ఉంటాం, నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం, ఎనలైజ్ చేసేస్తూ ఉంటాం, కన్క్లూజన్లు ఇచ్చేస్తుంటాం. కానీ ఈశ్వర ప్రణాళిక మనకు అర్థం కాదు. ఇక్కడ పరమాత్మ అసలు ప్రణాళిక ఇప్పుడు వేయిపోయాడు. మన రథాన్ని తీసుకురా అన్నాడు. ఇక్కడ ఆ రథం తీసుకొస్తే అర్జునుడు చెప్పాడు, నువ్వు ఈ రథం నడుపు, నేను ఈ రథంలో కూర్చుంటానన్నాడు.
మనకు అర్జునుడు రథాన్ని నడిపిన కృష్ణుడు తెలుసు. ఇప్పుడు కృష్ణుడు రథం అర్జునుడు పట్టుకున్నాడు, నడుపుతూ ఉన్నాడు. అక్కడ కృష్ణ పరమాత్మ విప్రుణ్ణి కూడా రథం ఎక్కమన్నాడు. రథం బయలుదేరుతుంది. అది సామాన్య రథం కాదు, విష్ణు రథం. నడుపుతున్నాడు అర్జునుడు, నడిపిస్తున్నాడు కృష్ణుడు. పేరుకు మాత్రమే అర్జునుడు. అది క్రమక్రమంగా భూమండలంలో దాటిపోయి గగనంలోకి వెళ్ళిందిట. వెళ్ళి లోకాలోక పర్వతములను దాటి వెళుతూ దాటి వెళుతూ దాటి వెళుతూ ఎన్ని లోకములో రకరకాల లోకాలు ఇవన్నీ కనబడుతున్నాయి. పేరుకు అర్జునుడు పగ్గాలు పట్టుకున్నాడనే కానీ నడపబడుతున్నది ఆయన కాదు, స్వామి సంకల్పమే నడిపిస్తోంది ఇక్కడ. అలా క్రమక్రమంగా దాటి వెళ్ళిపోయిన తర్వాత లోకంబులు లేకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి అది వచ్చిందని ఇక్కడ. ఇది ఉంటే మహాయోగశక్తి ఉండాలి, లేకపోతే శాస్త్రాలను అర్థం చేసుకుని బుద్ధి పట్టుతూ ఉండాలి. పై పై ఆలోచనలకు అర్థమయ్యే అంశం కాదు ఇక్కడ. సర్వమును దాటిన తర్వాత అంధకారం ఉందిట. ఆ అంధకారం అంటే కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. దీనికి ఒక మంచి పేరు పెట్టారు, స్పిరిచువల్ డార్క్నెస్ అన్నారు. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు, ఆధ్యాత్మిక జగతిలో ఒక అంధకారం ఇది. ఇక్కడ అంటే ప్రాపంచికమైనటువంటి పరిజ్ఞానం అంతా దాటిపోయింది, పూర్తిగా పరమార్థ జ్ఞానం రాలేదు ఆ దశలో. ఇది ఇక్కడ అటువంటి స్థితికి వెళ్ళిపోయామా కొంత నయం. ఆ తర్వాత ఒక దశ కావాలట. అక్కడికి వెళ్ళేటప్పుడు రథం ముందుకు సాగలేదు. అర్జునుడు గుర్రాలను ఇటు అటు కదిలిస్తున్నాడు, వెనకాల ఉన్న ఆయన కూడా కనిపించట్లేదు. అంత అంధకారం అండి ఇక్కడ. స్వామి ఏమిటిది అన్నాడు, ఆయన మందహాసం చేశాడు. అప్పుడు జాజ్వల్యమైన కాంతులతో తిరుగుతూ వచ్చింది సుదర్శన చక్రం. అది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ సుదర్శన కాంతి వచ్చింది ఇక్కడ. అంటే ఆ స్థితికి వెళ్ళిన తర్వాత, ఇది యోగ ప్రక్రియగా సహస్రారం వరకు చేరుకున్న తర్వాత, ఆ సహస్రార ప్రభ ప్రసరించిన తర్వాత పరంధామం లభిస్తుంది ఇక్కడ. యోగంతో ఇది, ఉపాసనతో కథతో ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ స్థితికి వెళ్ళాలంటే సామాన్యుల వల్ల కాదు ఇక్కడ. అప్పుడు ఆ సుదర్శన కాంతులు కనబడ్డాక వాళ్ళు దాటి వెళ్ళగలిగారు. దాటి వెళ్ళాక అత్యద్భుతమైనటువంటి వైకుంఠధామం కనబడింది. ఆ వైకుంఠధామంలో భుజగసైనుడైనటువంటి నారాయణమూర్తి దర్శనమిచ్చి, మీ ఇద్దరిని చూడాలనుకున్నాను ఆయన, ఎందుకు ఇలా జరిగిందన్నాడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు, ఆశ్చర్యపోలేదు కృష్ణుడు. ఎందుకంటే నారాయణుడే కృష్ణుడు, కృష్ణుడే నారాయణుడు. నారాయణుడు వైకుంఠం నుంచి దిగొచ్చారంటే వైకుంఠానికి తాళం పెట్టి దిగిరాలేదు. ఆయన సర్వవ్యాపకుడు, అందుకే ఆయనయే ఈయన. తాను తన అవతార కాలంలో ఉన్న తన స్వరూపాన్ని తానే చూస్తున్నాడు. ఇలాంటి సన్నివేశాలు చాలా చిత్రంగా ఉంటాయండి ఇక్కడ. అర్జునుడికి ఎరుక్కు కలిగింది, ఆ విప్రుడికి ఎరుక్కు కలిగింది. అప్పుడు చెప్పాడు, నీ దగ్గర మరణించిన 8 మంది అక్కడ ఉన్నారు చూడన్నారు. వాడు తేజోమయమైన మూర్తులుగా భాషిస్తున్నారు అక్కడ. వాడు సామాన్యులు కారు, ఆ దివ్యలోకపు జీవులు వాళ్ళు. ఇది తెలిసిన తర్వాత అతని యొక్క అజ్ఞానం పోయినది అని వర్ణించారు ఇక్కడ. సుదర్శనుడు ఈ అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి భగవత్తత్వాన్ని చూపిస్తాడు. ఏ మార్గంలో వెళితే నారాయణ అనుగ్రహం పొందగలమో ఆ మార్గాన్ని మనకు స్పష్టం చేసేవాడు సుదర్శనుడు. అందుకే అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ, విష్ణు మార్గాన్ని చూపించు అంటున్నాం గనక. సుదర్శనుడికి నమస్కారం చేసుకుని, నారాయణ అనుగ్రహం పొందడానికై ఈయన కృప మనకు కావాలి. స్వస్తి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, భగవంతుని యొక్క ఉపాసనకి, ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము. ఎందుచేత అంటే, శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్ళిపోయినట్టయితే దాని వలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు. తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనిషి జన్మ యొక్క ప్రధాన ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి పొందడమే. అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట, చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని. అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది.
అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము. అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం. భగవతి అపారమైనటువంటి కరుణామయి, రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు. మీరు ఏ శక్తి పేరు చెప్పండి, ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి, దానిని ఆదిశక్తి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుచ్ఛక్తి ఉండాలి, దీపాలు వెలగాలన్నా విద్యుచ్ఛక్తి ఉండాలి, పంకాలు తిరగాలన్నా విద్యుచ్ఛక్తి ఉండాలి. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి. అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది. అసలు దీనికి ఆకలిస్తోంది, ఇందులో పదార్థం అయిపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నడవడం ఆరోగ్యం. అందుకే యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది. వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం, జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది. ఒకరికి ఉపన్యాస శక్తిగా, ఒకరికి పాట పాడే శక్తిగా, ఒకరి యందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా, ఒకరి యందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది. ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టబెడుతుంది. అందుకే యశస్విని అని పేరు. ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి, అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన యందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది. ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది. ఎందుకంటే ఆ శక్తి ఎవరికీ కనపడేది కాదు, ప్రకటనమైనప్పుడు మాత్రం ప్రజలందరి యందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది. ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం. అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి? చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా. అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు, బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా. అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దేని కొరకు ఉపయోగించినట్టు? అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా, మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు. ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోందిలా. ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం, ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం. ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతం అంతా నిలబడింది. పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి, మళ్ళీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది. ఈ కదలికలను ఈ పరిణామములను తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది, అది కంటికి కనపడకపోవచ్చు, మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకొని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం. అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని, అది దీన్నంతటినీ తిప్పుతోందని, అదే నే చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని, గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై
అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు. తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతు అవుతుందేమో, కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది ఫలప్రదం అవుతుంది అని చెప్పడం కష్టం. అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తిరిగినంత మాత్రం చేత అవతలవాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు, అవతలవాణ్ణి అనుగ్రహించగలదు, అవతలవాణ్ణి పైకెత్తగలదు, అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు, ఈశ్వరుని యందు ఐక్యము చెయ్యగలదు. అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు. ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమకరుణామయి. అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి అలవాలము. ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం. ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో. అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ. కేవలం శక్తివంతురాలే కాదు, అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది. ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ. నోరు తెరిచినటువంటి పుత్రుడి శరీరంలో యశోదాదేవి ఒకేసారి జీవుడు కాలము, అజ్ఞానము కర్మ, కర్మ వాసన అనేటువంటి లింగ శరీర ధర్మాలతో భేదాలు గల ఈ జగత్తును చూసి సందేహించింది. ఇప్పుడు ఆవిడికి సందేహం కలిగింది, ఏమిది నాకు అర్థం కాలేదు, నా చిన్నారి నోట్లో ఇదంతా ఏమిటి ఉండటం, ఈ ప్రపంచమంతా దీంట్లో కనపడుతున్నదే, కాకోకుండా నేను కూడా కనపడుతున్నాను దీంట్లో, నా చిన్నారి కృష్ణుడు కనపడుతున్నాడు. అప్పుడు ఆవిడికి కొంచెం అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూషన్ అయిపోయింది. పాపం ఏం చేయాలో తోచటం లేదు, ఎట్లా నమ్ముకోవాలో తెలీదు, ఏం చెప్పాలనో తెలీదు, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నది, మాట్లాడలేకపోతుంది. ఇలా అనుకుందట, ఎట్లా ఇది ఏమైనా కళ లేక ఏమైనా నాకేమైనా భ్రమ పుట్టిందే, లేక కృష్ణుణ్ణి నోరు తెరచు చూస్తాను అని తప్పు చేశానా నేను, ఇవి కృష్ణుడేనా నా చిన్న పుత్రుడేనా, ఈ చిన్నారి నోట్లో ఏమిటి ప్రపంచమంతా కనపడటం, నాకు ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రపంచం ఈ లోకము కేవలం ఈ నోట్లో కనపడింది, ఎక్కడ కద్దా నాకు కనపడలేదు, నాకు ఏదో కళ ఏదో భ్రమ నాకు అంతే, ఆ భ్రమలో నేను ఉండిపోయాను, భ్రమ మాత్రమే కనపడింది. ఈ మాయను కప్పేస్తున్నాడు మళ్ళీ స్వామి, ఇది కళ లేక వైష్ణవ మాయ, ఇది స్వామి వైష్ణవ మాయ ఉండొచ్చు, వైష్ణవ మాయ అద్భుతమైంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియదు, లేదా నా బుద్ధి మోహించబడుతుందా, ఒకవేళ నా బుద్ధి ఏమైనా మోహించబడిందే నాకు అర్థం కాలే, నా బుద్ధి చెడిపోయిందే, లేక నా బుద్ధిలో ఏదైనా ఇట్లా కనపడుతున్నదా కదులుతున్నదా, నా బుద్ధిలోనే కనపడింది ఇక్కడ నిజంగా నోరులో కనపడిందే, నా స్వామి యొక్క నోట్లో ఇదంతా కనపడిందా, నా పుత్రుడి యొక్క నోట్లో, నా ముద్దు కృష్ణుడి యొక్క నోట్లో ఇదంతా ఉందా, ఆశ్చర్యంగా ఉందే, చెప్పుకోలేకపోతున్నానే నేను, ఈ నా పిల్లవాడికి పుట్టుకతోనే వచ్చిన సహజమైన ఓ యోగ సిద్ధి ఏమో, ఏదో మాయామంత్రాలు పుట్టుకతోనే వస్తాయంటారు కదా, పూర్వజన్మంలో
మాయామంత్రాలు ఉపాసన చేసింది పుడితే వాడు అట్లానే చిన్నప్పుడే అవన్నీ సిద్ధులన్నీ వస్తాయంటారు కదా, అటువంటి సిద్ధులు వచ్చింది ఏమో చూడండి. మాయ వసే పూర్ణంగా కప్పేశాడు మళ్ళీ. ఎక్కడ ఇది? లేక ఏ యక్షుడో ఎవరైనా వచ్చి ఆ నోట్లో దూరుకొని ఏమైనా అట్లా కనపడ్డారా? లేక అప్పుడప్పుడు మన్న మన్నంతా ఏదో రాక్షస మాయ అని చెప్పేసి రాక్షసులంతా వచ్చి స్వామిని ఏదేదో చేయటానికి చూశారు శిశువుని? అదేమైనా వచ్చిందా? దానికి తృణావర్తుడు మళ్ళీ ఏదైనా బతికి వచ్చాడా? వాడు మాయ కదా, వాడు ఏమైనా చేయగలడు? నా చిన్నారి కృష్ణుడు యొక్క నోట్లో దూరాడా? వాడు అట్లా ఏమైనా చూపిస్తున్నాడా? మా చిన్నారి కృష్ణకు తెలుసో లేదో తెలీదు, నోట్లో ఏముందో అని కూడా తెలుసో లేదో, నోట్లో యోగమాయ ఉందని ఆయనకి తెలుసో లేదో కృష్ణుడికి? లేక ఎవరో రాక్షసులు వచ్చారు చూపిస్తున్నారేమో పోని, దేవతలు వచ్చారేమో, దేవతలు వాళ్ళు కూడా దేవతలు వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, తొంగి చూస్తూ ఉంటారని విన్నా నేను. అటువంటి దేవతలు ఎవరైనా వచ్చారా? ఏ ఇంద్రుడో, ఏ చంద్రుడో, ఏ మహేంద్రుడో ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఇంద్రచంద్రాదులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి అని చిత్ర చిత్రంగా యోచన చేస్తున్నది. లేకపోతే ఏదో మాయా మంత్రంలో నేర్చుకొని పూర్వజన్మంలో ఇట్లా పుట్టాడు నా కొడుకు, అందుకని అయోగ సిద్ధి మళ్ళీ కనపడింది అని భావించింది. ఆ పరమాత్మ యొక్క స్వరూపం యథాతథంగా బుద్ధితో నిశ్చయించటానికి కానీ, మనస్సుతో భావన చేయటానికి కానీ, కర్మతో చేరుకోవటానికి కానీ, వాక్కుతో వర్ణించటానికి కానీ కుదరదు. మాటకందని వాడు వాడందడు, ఆడి సీదళే శోద జగదుద్ధారణ అని ఒక దాసుల యొక్క కీర్తన ఉంది. ఆగమ నిగమాలకు దేనికి దొరకనటువంటి వాడు మాయా, మాటలకు అందడు, దేనికి కూడా వర్ణనకు అందడు, కర్మకు అందడు. ఒక కర్మ చేసి స్వామిని ఉపాసన చేసుకుందామంటే దానికి అందడు. పోని బుద్ధితో ఇది అని నిశ్చయించడానికి అవుతుందా? పండితులంతా కూర్చొని కొన్ని రోజులు చర్చ చేసి పరమాత్ముడు యొక్క స్థితి ఇది అని బుద్ధితో ఎవరైనా నిర్ణయించడానికి అవుతుందా? కాదు. మనస్సుతో భావన చేయటానికి కానీ, మనస్సుతో భావన చేయటానికి పరమాత్ముడు యొక్క తత్వాన్ని, పరమాత్ముడు యొక్క రూపాన్ని, పరమాత్ముడు యొక్క మాయను, మోహాన్ని మనస్సుతో భావన చేయటానికి అవుతుందా? కాదు. పోని కర్మతో చేరుకోవటానికి కానీ, కర్మ చేసి కర్మతో ఆ స్వామిని మనం కలుపుకుందాం అనటానికి కానీ అవుతుందా? దానికి కూడా కాదు. ఇక మాటలతో, వాక్కుతో వర్ణించటానికి ఏమైనా అవుతుందా? మాటలతో వర్ణించడానికి పరమాత్ముడు యొక్క తత్వము కుదరదు. పోని ఊహలకు అతీతమైన వాడే ఆ పరమాత్మ. ఇది అన్ని దానులకు అతీతమైనటువంటి వాడు, మాటలకు, కర్మకు, రంగుకి, అన్ని దానులకు. బుద్ధికి అందడు, కర్మకు అందడు, ఊహలకు అందడు. ఈ అన్ని దానులు ఎన్ని చెప్పుకున్నామో ఇంతవరకు మనం, ఇవన్నీ దానులకు అందనటువంటి వాడు పరమాత్ముడు. దేనికి అందడు? అందినట్టుగా కనపడుతూ ఉంటాడు, అందడు. మన ఊరికే నోటో అనుకోవచ్చు, ఆ మీకేమీ అంత ఏం లేదు రండి, అది కాదు. అది మనుషుల మాటలాగా కాదు, పరమాత్ముడు యొక్క తత్వం అది. దేనికి అందనటువంటి వాడే పరమాత్ముడు. ఆ పరమాత్మ ఆయనే జగత్తుకు అధిష్టానము, ఆయన జగత్తుకంత అధిష్టానం, అది మొత్తం జగత్తంతా ఆవరించినటువంటి వాడు. ఆయనే మూల పురుషుడు. ఆయన లేకపోతే జగత్తు లేదు, జగత్తే ఆయన, ఆయనే జగత్తు. ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది, స్వామి నుంచినే ఆవిర్భవించింది. స్వామి ఎప్పుడుండే, అనాది, ఎట్లా ఉన్నాడు? స్వయంభూ. మరి ఎట్లా పుట్టాడు? తల్లిదండ్రులు లేరు ఆయనకి, స్వయంభూ. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు? స్వయంభూ. అట్లనే ఉండినటువంటి, కనపడనటువంటి వాడు, కనపడేటట్టు చేసటమే పుట్టటం అనే అర్థం. అక్కడ కనపడనటువంటి ఈ జగత్తులో పరమాత్ముడే, కనపడని వాడే పరమాత్ముడు.
దీంట్లో నిండినటువంటిది వెలుగే పరమాత్ముడు. వెలుగు లోపల చేయబెట్టడానికి అయ్యలే వెలుగు మనకు వెలుగు కనపడుతుంది, కానీ అసలు అక్కడ ఏది వస్తువు కనపడటం లేదు మనకు. అక్కడ వెలుగు వెలుగు వెలుగుగానే కనపడుతుంది. వెలుగు నుంచి జగత్తనంతా చూస్తున్నాం, కానీ వెలుగు చేతికి అందదు, అందినట్టుగా అందుతుంది కానీ అందదు. అట్లనే పరమాత్ముడి యొక్క తత్వము, ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది, స్వామి నుంచినే సృష్టి అయినటువంటిది. చైతన్య రూపుడైనటువంటి ఆ పరమాత్మ ద్వారానే ఈ జగత్తు ప్రకటమవుతూ ఉన్నది అని తెలుసుకోవచ్చు మనం. ఆ చైతన్య రూపుడైనటువంటి పరమాత్ముడు యొక్క వాడి ద్వారానే జగత్తంతా ప్రకటమవుతుంది, కానీ వాడి ద్వారా ఇదంతా ప్రకటమవుతుంది మనం కనపడుతున్నట్టే వాడి ద్వారానే అవుతున్నది, కానీ అదంతకదే కావటం లేదు. అది వాటి ద్వారా అవుతున్నది, చేస్తున్నాడు. అయితే దొరుకుతాడా? దొరకడు. అందుతాడా? అందడు. వాడి కలర్ ఏమిటి? లేదు. వాడి పొడవేమిటి? తెలియదు. బుద్ధికి అందుతాడా? లేదు. కర్మగా కానీ చేస్తున్నాడు. ఎంత విచిత్రం అండి, దేనికి అందనివాడు పరమాత్ముడు. అయితే సాక్షి ఏమిటి? సాక్షికి అందనివటువంటి వాడు. అయితే ఎవరు వాడు? సాక్షే వాడు. తలంత తిరిగిపోతుంది మనకు కదా ఈ మాటలు వింటుంటే. నిదానంగా యోచన చేయాలి మనం. ఏమిటి ఉంది అంటారు, లేదంటారండి, ఏంటండి అనిపిస్తుంది మనకు. మనకు ఈ జగత్తులో మనం పూర్తిగా కిందికి దిగి జారిపడి పుట్టినటువంటి వాళ్ళు మనం. అందుకని మనం ఆ చిన్న బుద్ధితో యోచన చేస్తూ మనకు సంపూర్ణమైనటువంటి డీటెయిల్స్ కావాలి. జై గురుదత్త. నారాయణ నారాయణ నారాయణ.